ఒకసారి ఫ్రాన్స్లో ఒక నిమిషం ఒకసారి ఫ్రాన్స్లో ఒకసారి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెప్పండి ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దలందరికీ చెప్పండి ఫ్రాన్స్లో పదహారో శతాబ్దం పదిహేడు శతాబ్దంలో అనుకుంటా దాదాపు పద్దెనిమిది శతాబ్దం లోపు చాలామంది వ్యాపారవేత్తలు అందరూ కూర్చొని ఒక ఫ్రెంచ్ ట్రేడ్ మినిస్టర్తో కూర్చొని మాట్లాడుకుంటున్నట్ట మా వ్యాపారాలు ఎలాగ చేయాలి ఏం చేయాలి అలా ఉంటే ఆ ఫ్రెంచ్ ట్రేడ్ మినిస్టర్ అన్నాడు నేను మీకు ఏం చేయగలను చెప్పండి ప్రభుత్వం తరఫున ఏం చేయగలను ఏం చేయగలని ఇట్లా గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు నువ్వేం చేయొద్దు అక్కర్లేదు మూసుకు కూర్చోను ఏం చేయద్దాం లాస్ ఆఫ్ ఫైర్ లాస్ ఆఫ్ ఫైర్ లాస్ ఆఫ్ ఫైర్ పాలసీ అంటే ప్రభుత్వం ఏమి చేయకపోతే ఒకరా ఎలా ఎలా ఒకరా ఎలా ఎలా ఒకరా ఎలా ఎలా ప్రభుత్వం ఏమి చేయకపోతే ప్రభుత్వం ఏమి చేయకపోతే మా పనులు మేము చేసుకుంటాం అంటే లీస్ట్ ఇంటర్వెన్షన్ అసలు ఇంటర్వెన్షనే కావకూడదు ఈరోజున ప్రభుత్వం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే వాళ్ళ గురించి మా అంటే దేవకట్ట గారి గురించి ధైర్యానికి నేను మీకు జోహాలు అర్పిస్తున్నాను గారు ఎందుకంటే ఒక సింపుల్ ఒక బలమైన అభిప్రాయం చెప్పారు ఆయన ప్రైవేట్ పెట్టుబడితోటి మేము సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటదేంటి